నమస్తే అన్న అందరికి నమస్కారం. కువైట్ లోని ఒక ప్రముఖ వ్యక్తి అబ్దుల్లా మాట్లాడుతూ కువైట్ లోని ఒక ప్రముఖ భారతీయ రెస్టారెంట్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అనుకూలంగా పనిచేస్తూ ఉందని చెప్పి ఇజ్రాయిల్ అనుకూల వైఖరిని విమర్శించే వారికి వడ్డించే ఆహారంపై ప్రాణాంతక విషాన్ని చల్లడానికి కూడా ఈ యొక్క రెస్టారెంట్ వెనకాడదని చెప్పేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో కువైట్ లోని ఒక ప్రముఖ రచయిత అహ్మద్ ఆల్ సరాఫ్ గారు మాట్లాడుతూ ఆయన స్పందిస్తూ రెస్టారెంట్ పేరు పేర్కొనాలని చెప్పి ఊరికే వ్యాఖ్యలు చేస్తే సరిపోదని చెప్పి ఆ రెస్టారెంట్ పేరు చెప్పడం వల్ల ఎవరైనా అక్కడికి వెళ్లరని చెప్పేసి తెలపడం జరిగింది. అలాగే కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో అన్యాయంగా ఎవరి జోలికి వెళ్లరు, వాళ్ల పని అయితే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ భారతీయ రెస్టారెంట్ పైన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నావంటే భారతీయుల పైన ఎంత ఆక్రోశం, ఎంత ద్వేషం ఉందనేది అర్థమవుతూ ఉందన్న. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ చాలా మంది భారతీయుల పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. దయచేసి ఇటువంటి విమర్శలకు ఎవరు స్పందించద్దన్న, ఎందుకంటే కావాలనే ఒక వర్గం భారతీయులను రెచ్చగొడుతూ ఉంది. కాబట్టి కొంతమంది ఎవరైతే ఉన్నారో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం ఉండేలా ప్రయత్నిస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలకు స్పందించవద్దని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.